ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. మేషరాశి. మేషరాశి అంటే అశ్విని నాలుగు పాదాలు, భరణి నాలుగు పాదాలు, కృత్తిక ఒకటవ పాదం. ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మేషరాశి కిందకు వస్తారు. అయితే మేషరాశిలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా శని పదవ ఇంట సంచారం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో మనం గత ఎపిసోడ్లో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ఏ పరిహారం చేయలేని పరిస్థితిలో ప్రజలందరూ ఉన్నారు కాబట్టి భక్తులందరూ వారికి ఒక అద్భుతమైనటువంటి సాలగ్రామాన్ని దర్శనం చేయించడం వల్ల ఇప్పుడున్నటువంటి సమస్యలోంచి బయటికి రావడానికి ఈ యొక్క సాలగ్రామ దర్శనం ఎంతగానో ఉపయోగపడుతుందని అమ్మవారు నాకు సందేశం ఇవ్వటం వల్ల మీకు ఈ ఎపిసోడ్స్ అనేది చేయటం జరుగుతుంది. కాబట్టి వీటిని చక్కగా భక్తి శ్రద్ధలతో దర్శించండి. అలాగే శని పదవి ఏంట ఉండటం వల్ల మీ యొక్క ఇబ్బందులు చూసినట్టయితే కార్యభంగం అంటే అనుకున్న పని జరగకపోవటం, మనం చేద్దాం అనుకున్న పని జరగకపోవటం, అలాగే పదవులు అంటే రాజకీయంగా పదవి భ్రష్టత్వం రావటం, లేకపోతే దగ్గర దాకా వచ్చి కోల్పోవటం, ఉద్యోగంలో ఆ యొక్క ప్రమోషన్ దాకా దగ్గర దాకా వెళ్ళి ఆగిపోవటం, స్థాన చలనం కలగటం, ఇలా అనేక రకాలైనటువంటి విధానాలు ఉంటాయి. అంటే ఒక అద్భుతమైనటువంటి అభ్యున్నతి కుంటుపడటం జరుగుతుంది. అంటే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది స్ట్రక్ అప్ అవ్వటం వల్ల, కొంతవరకు డిలే అవ్వటం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉంటాయన్నమాట. కాబట్టి మేషరాశి వారికి ఓవరాల్గా చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో శని యొక్క ఎఫెక్ట్ వల్ల మీకు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీరు నిరంతరము శ్రీహరి కొలువైనటువంటి ఈ యొక్క సాలగ్రామాన్ని దర్శనం చేయటం వల్ల, స్పర్శ చేయటం వల్ల, పూజించటం వల్ల, దానం చేయటం వల్ల మీకు అనేక రకాలైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సాలగ్రామాన్ని, ఏ సాలగ్రామాన్ని దర్శించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారు ఎలాంటి సాలగ్రామాన్ని దర్శనం చేస్తే మంచి ఫలితాలు వస్తుంది, అలాగే అటువంటి సాలగ్రామాన్ని పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది, దాన్ని దానం చేస్తే మంచి ఫలితాలు వస్తుంది అనే దాని మీద ఈరోజు మీకు దర్శనం చేస్తున్నటువంటి సాలగ్రామం నారసింహ సాలగ్రామం. ఈ యొక్క నారసింహ సాలగ్రామానికి రెండు కోరల్లాగా ఉండి లోపల లక్ష్మీనారాయణ ఉంటారన్నమాట. పైన ఒక చక్రం, కింద ఒక చక్రం ఉండి నోరు తెరిచినట్లుగా ఉంటుంది. ఇలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ సాలగ్రామం కూడా లక్ష్మీనారాయణ సాలగ్రామమే. కాబట్టి అది ఇంకా చాలా పెద్ద సైజు సాలగ్రామం, ఇంకా చాలా పెద్ద సైజు కూడా నా దగ్గర లభించే అవకాశం పూజలో ఉంది. అలా అనేక రకాల లక్ష్మీనారాయణలు వాటి యొక్క ఆకృతిని బట్టి మనకు చిన్న ఉసిరి గింజ ఉసిరికాయంత సైజు నుంచి లక్ష్మీనారాయణ మనం పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తుంది. అలాగే ఇప్పుడు మీరు అతి పెద్ద సాలగ్రామం, ఇంకా పెద్ద సాలగ్రామాన్ని లక్ష్మీనారాయణ సాలగ్రామాన్ని తో ఉన్నటువంటి లక్ష్మీ నారసింహ సాలగ్రామం, నారసింహ సాలగ్రామాన్ని దర్శించండి. అదేవిధంగా ఈ యొక్క సాలగ్రామాన్ని దర్శించేటప్పుడు భక్తిపూర్వకంగా చక్కగా నమస్కరిస్తూ ఈ యొక్క అవకాశం ఉంటే ఈ పిక్ని మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం భవతు. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాషితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం నాగవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భావోహరం సర్వలోకైకనాథం. ఓం శ్రీ మహావిష్ణవే నమః. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. ఒక అద్భుతమైనటువంటి భారతీయ సనాతన ఆధ్యాత్మిక సంపద ఆదిశంకరాచార్యులు వారు మెచ్చి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఆయన పయనించిన విధానంలో నేపాల్ గండకి నదిని కూడా దర్శించి ఆ గండకిలో అనేక సాలగ్రామాలను తీసుకొచ్చి భారతదేశానికి పరిచయం చేసి పంచాయతీల పూజా విధానాన్ని ప్రవేశపెట్టారు. వారికి ఎంత మక్కువ ఉంటేనో సాలగ్రామాలను దర్శించాలని, ఆ గండకి నదిలో దిగాలని,
ఆ గండకి నదిలో ఆయన స్పర్శ అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ నదిని తిలకించాలని ఆయన పులకరించి ప్రవేశించినటువంటి ప్రదేశాలే ఈ హిమగిరుల మధ్య ఉన్నటువంటి గండకి నది. అందులో లభించిన సాలగ్రామాలనే వారు తీసుకురావటం జరిగింది. అటువంటి అద్భుతమైనటువంటి సాలగ్రామాలను నన్ను ఎలా ఆకర్షించింది అనేదే ఈ ఎపిసోడ్లో నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను. అంటే నాకు కొన్ని జరిగిన అద్భుతమైనటువంటి అనుభవాలను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సాలగ్రామాలు కొంచెం శాంపిల్ మాత్రమే. అంటే నేను అన్ని సాలగ్రామాలు కొన్ని వేల సాలగ్రామాలను కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇన్ని సాలగ్రామాలను ఎందుకు కలెక్ట్ చేయగలిగాను, ఎలా కలెక్ట్ చేయగలిగాను అనే దాని మీద మనకి చిన్న విషయాలు నేను కొద్దిగా మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. 1995లో నేను నేపాల్ 93 అట్లా వెళుతున్న సమయంలో గండకి నదిలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయటం జరిగింది. ముక్తినాథు, దామోదర గుండు ఇవన్నీ ప్రయాణం చేస్తూ గండకి నదిలో కొన్ని కిలోమీటర్లు ట్రెక్కింగ్ కూడా నిర్వహించడం జరిగింది మా బృందంతో. ఆ సమయంలో నేను ఈ సాలగ్రామాలను చూస్తూ ఇవేవో విచిత్రంగా ఉన్నాయి, వీటిని సాలగ్రామాలు అంటారు, శంకరాచార్యుల వారు కూడా తీసుకొచ్చారు, దీన్ని ప్రవేశపెట్టారు, అందులోనూ మా ఇంట్లో కూడా ఒక సాలగ్రామం ఉంది, పూజ గదిలో ఒక చిన్న రాగి బిందులో నీళ్లు పోసి దాని మీద బోర్లించి ఉంటుంది ఇప్పుడు, అది సాలగ్రామం అనే సంగతి మాకు తెలియదు. ఏదో ఇంట్లో తాత ముత్తాతల నుంచి ఉంది, దాన్ని కూడా అక్కడ పెట్టాము, రోజు నీళ్లు మారుస్తాము, దాని మీద పెడతాం, దండ చుక్క పెడతాం, అంతవరకు నేను చేసేది. కుదిరితే తులసి ఒక దళం తీసుకొచ్చి దాని మీద పెట్టాము. అంతవరకు తెలుసు, కానీ పెద్దలు కూడా ఇది సాలగ్రామం మహామహిమాన్వితమైంది, దీన్ని మనం అనుష్ఠానంలో వస్తుంది అని కూడా మా తల్లిదండ్రులు కానీ మా తాతలు కానీ ఎవరు చెప్పలేదు. కాకపోతే మేము పూజామందిరంలో ఉండేవన్నమాట. అదే రాయి ఇక్కడ ఉంది ఏంటి అని ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యానికి నేను గురవటం జరిగింది. వెంటనే అక్కడ నేను ఆల్రెడీ బైపీసీ స్టూడెంట్ని కాబట్టి ఆ సైన్స్ మీద కొంత రీసెర్చ్ మైండ్ ఉంటుంది కాబట్టి నేను పరిశోధనాత్మకమైనటువంటి శిలల్ని గమనించడం జరిగింది. అయితే ఒక చోట ఎందుకో అక్కడ తవ్వాలనిపించింది. అంటే మడుగులాగా ఉన్న ప్రదేశంలో తగిలినప్పుడు ఒక ముద్ద నా చేతిలోకి వచ్చింది. ఆ ముద్దలో చూసినట్టయితే శంఖ చక్ర శ్రీపాదం అనే మూడు సాలగ్రామాలు విడివిడిగా దాంట్లో ఉన్నాయన్నమాట. అంటే ఆ ముద్దను నేను ఇట్లా అనగానే దాంట్లో నుంచి ఆ మట్టి అంతా పోగానే ఆ మూడు సాలగ్రామాలు బయటపడ్డాయి. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం అంటే చూడండి, నేను శంకు ఇటు చక్రము ఒక శ్రీపాద ముద్ర ఇప్పుడు నేను చేతిలో పెట్టుకొని ధ్యానం చేసింది అక్కడ పెట్టడం జరిగింది. మళ్ళీ చక్కగా క్లియర్గా నేను చూపిస్తాను. అయితే ఇది ఒక రాయి నుంచి పగిలి మూడు ముక్కలయ్యి అవి అట్లా ఉన్నాయా అంటే కాదు. అలాగే ఆ రాయికి వీటికి సంబంధం లేదు, ఒకే రాయి కాదు ఇది, మూడు మూడు రాళ్ళు, మూడు మూడు సాలగ్రామాలు, మూడు మూడు శిలలు. అంతేగాని ఒక శిలకి ఒక శిలకి సంబంధం లేదు. కానీ గమ్మత్తైన అంశం, మహామహిమాన్వితమైన అంశం ఏంటంటే శంఖ చక్ర శ్రీపాద అంటే ఈ మూడు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో లభించాయి. అంటే శంఖ చక్ర శ్రీపాదాలు ఒక ముద్దలో నేను ఇట్లా అనగానే అవి చేతిలోకి మూడుగా శిలవుగా రావటం, వాటిని నేను దర్శించినంత పులకరించడం, ఒక ఏదో ఒక శక్తి ఆవహించిన విధంగా నేను ఫీల్ అవటం నాకు చాలా ఆశ్చర్యం, ఆనందాన్ని కలిగించింది. తర్వాత కూడా ఒక మన లాజిక్ ప్రకారం కూడా ఆలోచించాను, ఏంటి ఇవి నాకేందుకు దొరికాయి,
ఈ శంఖు చక్రం ఏంటి, ఈ శ్రీపాదం ఏంటి? మరి యాక్చువల్గా అయితే గండకి నది మనం ఒక అర కిలోమీటర్ ముందే దాని ఘోష ముగుస్తుంటుంది, భయంకరమైన ఘోష అన్నమాట. అంటే అంత ఫాస్ట్గా అది ఫ్లో అవుతుంటుంది, పెద్ద పెద్ద బండరాలు కూడా రౌండ్గా తిరిగిపోతాయి, అంటే అంత అరిగిపోతాయి అన్నమాట. అటువంటిది ఈ మడుగులో ఇంత ఫ్లో నుంచి తప్పించుకొని ఒక ముద్దలాగా అయ్యి మళ్ళీ నా చేతిలోకి రాగానే ఇట్లా నలకొంగానే ఆ మట్టి రేణువులుగా మారి అవంతా మట్టి అయిపోయి ఈ మూడు శిలలే నాకు చేతిలోకి రావటం ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని నేను పొందానమాట. ఇది నా అదృష్టంగా భావిస్తాను, నా జన్మ ధన్యమైందని నేను అనుకుంటాను. అటువంటి ఈ మూడు శిలలు నాకు లభించడంతోనే చాలా ఆనందం చెంది వెంటనే వీటి మీద మరింత ఉత్సాహంతో అన్నింటినీ ఎతకటం ప్రారంభం చేశాను. అలా అనేక వందల సాలగ్రామాలని నేను ఆ హిమాలయాల నుండి మన ఇండియాకి తీసుకురావటం, ఇక్కడ మన యొక్క పీఠంలో స్థాపన చేయటం జరిగింది. అనేక మంది మహర్షులకు, స్వామీజీలకు, అనేక దేవాలయాలకు మా యొక్క పీఠం నుండి అనేక సాలగ్రామాలను ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ సాలగ్రామ హిస్టరీని చెప్పాలంటే ఎన్ని ఎపిసోడ్లైనా సరిపోయి నాకు జరిగిన అనుభవాలు. అలా ఒక అద్భుతమైన సాలగ్రామాలు, ఆ రెండు సాలగ్రామాలు అమ్మవారు నా కళ్ళలో కనిపించి నాకు వాటిని అలంకారం చేయమని కోరింది. అప్పుడు మా యొక్క పీఠంలో ఉన్నటువంటి చాముండేశ్వరి మాతకి ఆ యొక్క శంఖు చక్రాలను రెండింటిని అలంకారం చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు నా చేతిలో ఉన్న శ్రీపాదానికి నిత్యం అభిషేకాలు, పూజాభికాలు జరుగుతూ ఉంటాయి. అది మీకు మళ్ళీ నేను క్లియర్గా మళ్ళీ చూపించడం జరుగుతుంది. ఈ యొక్క సాలగ్రామం మీద పాద చిహ్నాలు, అంటే పాదం అంటే బొట్టినేయలు, ఈ చేతి వేలులాగా ఇక్కడ మనకి ముద్రలు ఉంటుంది. ఇదంతా కూడా ఇట్లా అంటే ఒక మన ఆకృతి పాదం ఆకృతిలో ఉన్నటువంటి ఈ పాదం నాకు లభించిందనమాట. ఇది నాకు ఒక అద్భుతమైనటువంటి అనుభవం. ఇలా అనేక సాలగ్రామాలను నేను గ్రహించడం జరిగింది. అయితే ఈ సాలగ్రామాల్లో బంగారంతో కూడినటువంటి సాలగ్రామాలను కూడా గ్రహించడం జరిగింది. అనేక దివ్యమైనటువంటి సాలగ్రామాలు, దుర్లభమైనటువంటి సాలగ్రామాలు కూడా నాకు లభించాయి అన్నమాట. అదే తరుణంలో నేను గణపతి ఉపాసన చేస్తూ, గణపతి అంటే నాకు ఇష్టం, అలాగే శివుడు అంటే నాకు ఇష్టం, శివలింగ సాలగ్రామం కావాలని కోరుకోగానే శివలింగ సాలగ్రామం లభించింది. దాని మీద జటాజూటంతో సహా కింద స్వామివారి యొక్క పానమట్టంతో సహా నాకు శివలింగ రూపంలో సాలగ్రామం లభించింది. ఒక అద్భుతమైనటువంటి మహామహిమాన్వితమైంది అది. మేము నిత్యము కూడా అంటే అనేక ప్రత్యేకమైన సందర్భాల్లో పాదరసంతో అభిషేకం చేయటం జరుగుతుంది. దానికి అది కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది, ఆ అభిషేకం చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఒక అద్భుతమైంది, గణపతి సాలగ్రామాన్ని కూడా నేను కోరుకోవటం జరిగింది. అలా గణపతి సాలగ్రామం కోరుకున్న తోడనే ఈ యొక్క గణపతి స్వామివారు మాకు లభించడం జరిగింది. అలా ఒక అనేక అంటే నా యొక్క సంకల్ప బలమే సాలగ్రామ రూపంలో ఆ ఆకృతులు నాకు లభించటం ఒక ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదో చెప్తున్నాయి నాకు, ఇదేదో నన్ను చేయమంటున్నాయి, నాకేదో శాసిస్తున్నాయి, నన్ను ఏదో తీసుకుంటున్నాయి, అవి నన్ను దత్తత తీసుకుంటున్నాయి అనే భావంతో నేను వాటితో పాటు మమేకమయ్యి అనేక 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 సాలగ్రామాలను నేను సేకరించడం జరిగింది. దాదాపుగా దశావతారాల్లో ఉన్నటువంటి అన్ని సాలగ్రామాలు నా దగ్గర లభ్యమయ్యాయి. వాటన్నిటిని పూజలోనే ఉంచుతాను అనమాట. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ వేల వేల సాలగ్రామాలకు 1108 నదీ తీర్థాలతో మహాకుంభాభిషేకం నిర్వహించడం అనేది కూడా మన విశ్వశాంతి హోమంలో జరుగుతూ ఉంటుంది. మన భక్తులందరికీ కూడా ఆ విషయం తెలుసు. అలా ఒక సాలగ్రామానికి మీరు తులసి అలాగే శంకుతో అలాగే అనేక మూలికలతో ఆ యొక్క జలాన్ని ఆ యొక్క సాలగ్రామంపై అభిషేకం చేసిన తోడనే అనేక 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 జన్మల పాపాలు తొలగిపోతాయని చెప్పి మనకి అనేక పురాణాల్లో సాలగ్రామ చరిత్రలో చూసినట్టయితే చెప్పటం జరుగుతుంది. అంటే మనకి ఒక్క సాలగ్రామానికి అభిషేకం చేస్తేనే ఏదో ఒక సాలగ్రామం, అది గండకి నది నుంచి లభించిన ఏదో ఒక సాలగ్రామానికి అభిషేకం చేసిన తోడనే అనేక అనేక జన్మల యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి మన సాలగ్రామ చరిత్ర చెప్తుంది.
అంటే మరి అనేక వేల సాలగ్రామాలకి ఒకే సమయంలో అనేక రకాలైనటువంటి గంగాజలాలతో అభిషేకం చేస్తే ఎలా ఉంటుంది, అనేక రకాల మూలికలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎలా ఉంటుంది అని నేను సంకల్పం చేసి విశ్వశాంతి కోసమే వీటిని వాడటం జరిగింది. నేను గత 2000 నుంచి దాదాపుగా 2018 వరకు కూడా మనం 17 విశ్వశాంతి హోమాలను అనేక ప్రదేశాల్లో చేయటం జరిగింది. ప్రపంచ శాంతికై, విశ్వశాంతికై, పర్యావరణ పరిరక్షణకై, పంచభూత శాంతికై ఈ యొక్క అభిషేకాలు మేము నిర్వహించాం. కానీ దురదృష్టవశాత్తు 2019 చేయలేకపోయాం, అదే సమయంలో కరోనా వచ్చింది. ఎందుకంటే ఇది చేస్తే కరోనా రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉండేదేమో, మరి మా చేత అందుకే చేయించలేదేమో అని మేము మా వరకు మేము భావిస్తాం. ఇలా ఒక అద్భుతమైనటువంటి సాలగ్రామాలను వాటి చరిత్రను మీ అందరికీ తెలియజేయాలని, ఆదిశంకరాచార్యుల వారు ప్రత్యేకంగా 3 సార్లు పాదయాత్ర చేసి ఆయన తెచ్చుకున్న అపురూపమైనటువంటి తైలం ఈ యొక్క సాలగ్రామం. అంటే సాలగ్రామాన్ని వారు ఎంతో అపురూపంగా తీసుకొచ్చారు అక్కడి నుంచి, వాటిని తన ముఖ్యమైన అనుచరులకు, తన ముఖ్యమైన శిష్యులకు, తన ముఖ్యమైనటువంటి ఆయన యొక్క దయాద్ర హృదయాన్ని పొందిన వారందరికీ ఆ సాలగ్రామాలను అనుగ్రహించారు వారు. ఇప్పటికీ కూడా కొంతమంది మహానుభావుల ఇళ్లలో ఆ స్వామివారు ఇచ్చినటువంటి గురు పరంపరగా, శిష్య పరంపరగా అవి వస్తువులు ఉండాలి. అలాగే వారి స్థాపించిన పీఠాల్లో ఆ సాలగ్రామాలు ఉంటాయి. ఇటు అటువంటి దివ్య సాలగ్రామాల చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామందికి ఈ నల్లగా రాళ్ళు ఉన్నాయేంటి ఏంటి తెలియదు అనే పరిస్థితిలో ఉన్నారు. దాదాపు నేను అనేక ఛానల్స్లో నా ప్రోగ్రామ్స్లో ఈ సాలగ్రామాలను చూపించటం, ఆ సాలగ్రామాల చరిత్రను వినటంతో చాలామంది పునీతులయ్యారని నాకు తెలుసు ఆ విషయం. అలాగే ఇంకా చాలామందికి ఇంకా మన యొక్క ఛానల్ ద్వారా కూడా ఈ యొక్క సాలగ్రామాల చరిత్రను, సాలగ్రామాల గురించి, సాలగ్రామాలు ఎలా ఉంటాయి, సాలగ్రామాలను ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి, సాలగ్రామాలకు ఎలా ప్రాణప్రతిష్ఠ చేయాలి, అంటే అలంకారంతోనే ప్రాణప్రతిష్ఠ చేయాలన్నమాట. చాలామంది నా దగ్గర తీసుకొచ్చి స్వామి ఇదేదో రాయి మేము తెచ్చుకున్నాము అంటే ఇది సాలగ్రామం అంటే అవునండి నేపాల్ వెళ్ళినప్పుడు ఇచ్చారు అంటే కొన్ని డూప్లికేట్స్ కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఎప్పుడైతే సాలగ్రామాల గురించి నేను చెప్పటం జరిగిందో ప్రపంచవ్యాప్తంగా వాటికి ఆదరణ చాలా పెరిగింది. ఎందుకంటే నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము అనేక సంవత్సరాల నుంచి సాలగ్రామాల గురించి చెప్తూ దాదాపుగా వాటి అవేర్నెస్ అనేది తీసుకురావడం, వాటి మీద భక్తిని పెంపొందింప చేయటం, వాటి యొక్క ఇంపార్టెన్స్ని చూపించడం, అనేక రకాల ఆకృతుల్లో భగవంతుడు ఉన్నాడని నిరూపించే అద్భుతమైన సాక్ష్యాలు ఈ సాలగ్రామాలు. అటువంటి అద్భుతమైనటువంటి సాలగ్రామాలని నేను అందరికీ పరిచయం చేసే క్రమంలో బాగా విశ్వవ్యాప్తం అయిపోయింది సాలగ్రామాలు. దీంతో పాటు ఏమైందంటే నా దృష్టికి వచ్చిన విషయాలు డూప్లికేట్స్ కూడా తయారవటం జరిగింది. అంటే గ్రానైట్ రాళ్లతోనూ, నల్లటి రాళ్లతోనూ, వీటి శిలా నల్ల శిలలతోనూ ఈ గ్రామ వీటిని చేయటం, అలాగే ఇప్పుడు చైనా టెక్నాలజీ వచ్చేసింది, మెషినరీ వచ్చేసింది, ఎలా కావాలంటే అలా మెషిన్ ద్వారా ఆ చక్రాలు చెక్కి అవే అమ్మేస్తున్నారు. దామోదరగుండం దగ్గర కూడా, ముక్తినాథ్ దగ్గర కూడా, జంసంలో కూడా దాదాపుగా డూప్లికేట్ సాలగ్రామాలు అమ్మేస్తున్నారు. కాబట్టి ఈ సాలగ్రామాలని ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి, ఎలాంటి సాలగ్రామాలను పెట్టుకోవాలి, ఎలాంటి సాలగ్రామాలను పెట్టుకోకూడదు, ఇవన్నీ కూడా మనం ఈ ఎపిసోడ్లో కానీ వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్లో టైమింగ్ని బట్టి మేము తెలియజేస్తాము. తప్పకుండా అందరూ ఈ సాలగ్రామాలను భక్తి భావంతో చూడటానికి ప్రయత్నం చేయండి. వీలైతే మీరు కూడా అందరూ కూడా ఇది షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సాలగ్రామ దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. అంటే పూజ చేస్తేనే అనేక జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి, అంటే చూస్తేనే చాలన్నమాట. అందుకే నేను భక్తి టీవీలో కానీ ఇంకో ఛానల్స్లో కానీ నేను సాలగ్రామం చూపించడానికి నా ప్రోగ్రామ్కి తలస్నానం చేసుకొచ్చునేవారు. చాలామంది, కొన్ని వందల మంది వచ్చి నాకు ఈ విషయం చెప్పారన్నమాట. నేను చాలా గర్విస్తాను ఈ విషయాన్ని. ఎందుకంటే ఏదో టీవీ ప్రోగ్రామ్, ఏదో ఛానల్లో ఏదో సర్వేలు చూసామని కాకుండా ఆయన చూపిస్తుంది నిజం, దాంతో మహిమ ఉంది. ఆ యొక్క సాలగ్రామాన్ని చూసిన తోడనే మనకి ఒక మంచి అద్భుతమైనటువంటి అనుభవం అవుతుంది, అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది, దైవానుగ్రహం కలుగుతుందని నమ్మి వారందరూ చక్కగా తెలికించటం నాకు చాలా, ఈ నేను పడిన శ్రమ ప్రాణాలకు తెగించి ఎన్నో ఎన్నో ప్రాణాలకు తెగించిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయన్నమాట ఈ సాలగ్రామంలో. నేను రుద్రాక్షల కోసం వెళ్ళినప్పుడు
అందరిలాగా రుద్రాక్షలు ఏదో బయట కొనేసేవాళ్ళు సాలగ్రామాలు బయట ఒక స్టాల్గా పెట్టే చేసే వ్యక్తులు కాదు నేను. నేను స్వయంగా నేపాల్ వెళ్ళి అక్కడ అనేక గండకి నగల దగ్గర అలా మేనేటర్స్ కూడా ఉండేవాళ్ళు అప్పుడు. అంటే దాదాపు 15 ఏళ్ల క్రితం అంటే ఇంకా చాలా డేంజరస్ సమయం అనమాట అప్పుడు. ఎందుకంటే ఇంత అభివృద్ధి చెందలేదు అప్పుడు. ముక్తినాథికి పెద్దగా ఓన్లీ ఫ్లైట్ జర్నీ మాత్రమే ఉండేది. అక్కడి నుంచి కొంత దూరం నడవాల్సి ఉండేది, కొంత గుర్రాల మీద వెళ్ళాల్సి వచ్చేది, కొంత గాడిదల మీద కూడా వెళ్ళాల్సి వచ్చేది మోసుకురావడానికి. ఇలా అనేక మజిలీలు జరుగుతూ కొంత నడవాల్సి వచ్చేది, కొంత బైక్ మీద వెళ్ళవలసి వచ్చేది. ఇలా అనేక రకాలుగా నేను అక్కడ అనేక అనుభవాలతో నేను ఒక చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశాను అన్నమాట ఈ యొక్క విషయాల్లో చూసుకున్నట్టయితే. ఇలా ఇవన్నీ కూడా మీ అందరికి తెలియజేస్తేనే కదా నా శ్రమకి గుర్తింపు రాకపోయినా పర్వాలేదు. ఈ విషయం తెలియటం వల్ల ఒక అద్భుతమైనటువంటిది భగవంతుని యొక్క లీల దీంట్లో ఉంది అని చెప్పడానికి మనకు సాక్ష్యాలు ఇవి కాబట్టి వీటన్నిటిని మీరు అందరూ చక్కగా ఆదరించి చక్కగా చూడండి, దర్శనం చేయండి. మీకు అనేక రుగ్మతలు ఉన్నా ఈ సాలగ్రామ దర్శనంతోనే అవన్నీ కూడా పటాపంచులైపోతాయి. అలాగే ఎవరెవరు ఏ సాలగ్రామాన్ని పూజించాలనే దాని మీద కూడా నా రీసెర్చ్లో నా అభిప్రాయం ప్రకారం కొన్ని నేను సెలెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్స్లో కానీ వచ్చే ఎపిసోడ్స్లో కానీ మన రాసుల ప్రకారం ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్న సమస్యల దృష్ట్యా ఏ సాలగ్రామాన్ని పూజిస్తే మంచిది, అలాగే ఏ సాలగ్రామాన్ని ఇంట్లో ఉంచుకున్నా, ఏ సాలగ్రామాన్ని దానం చేస్తే మంచిది, ఏ సాలగ్రామాన్ని దేవాలయానికి ఇస్తే మంచిది అనేది కూడా మనం ప్రతి ఎపిసోడ్లో కూడా తెలుసుకుందాం.